మున్సిపల్ కార్మికులకు రాష్టంలో అన్ని చోట్ల కార్మికుల వేతనాలు 1వ తారీఖు పడితే నందిగామ మున్సిపల్ కార్మికులు మాత్రం 10వ తారీఖుకు అయినా ఇంతవరకు రాలేదు. సందర్భంగా సీఏటీయు ఎన్టీఆర్జీల కార్యదర్శి కె గోపాల్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు ప్రతి నెల 1వ తారీఖున వేతనాలు ఇవ్వాలి. ఇప్పుడు 10వ తారీఖు అయినా ఇంతవరకు వేతనాలు కార్మికుల ఖాతాల్లో పడలేదు. చెప్పదలుచుకున్నాం, ప్రభుత్వాలు కనీస వేతనం 26,000 ఇస్తామని చెప్పేసి ఇంతవరకు అమలు చేయట్లా, కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఇప్పుడు కొత్తగా నూతనంగా ఏర్పడిన తర్వాత ఎప్పుడూ కూడా 1వ తారీఖున వేతనాలు పడి ఇప్పటికి 10వ తారీఖు అవుతా ఉంది. ఇంతవరకు వేతనాలు పడిన కనపడతా ఉంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో వేతనాలు పడ్డాయి, కానీ నందిగా మున్సిపాలిటీలో మాత్రం వేతనాలు పడలా. మరి ఇక్కడ మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యమా? మరి ఎందుకని కార్మికులకి ఇలా జరుగుతుందనేది కూడా పై అధికారులు మరి పట్టించుకోని పరిస్థితి ఉంది. తక్షణమే మున్సిపల్ కార్మికులకు వేతనాలు విడుదల చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మరి గత ప్రభుత్వంలో సమ్మె చేసినప్పుడు వాళ్ళకి 1,000 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పేసి గొప్పగా చెప్పుకొని అధికారులకు జీవో కాపీ ఇచ్చారు. ఇంతవరకు ఎక్కడా కూడా ఆ 1,000 రూపాయలు అమలు కాని పరిస్థితి కనపడతా ఉంది. కొన్ని మున్సిపాలిటీలో ఇచ్చారు, కానీ నందిగా మున్సిపాలిటీలో ఆ 1,000 రూపాయలు ఇచ్చిన పరిస్థితి కనపడతా ఉంది. 3 నెలలు ఏరియర్స్ పెండింగ్ ఉంది, ఆ ఏరియర్స్ కూడా ఇంతవరకు రాని పరిస్థితి ఉంది. తక్షణమే ఆ 3 నెలలు ఏరియర్స్ కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా అందరూ ఎస్సీలు, మొత్తం దళితులు, మరి ప్రభుత్వం గత ప్రభుత్వం కూడా చెప్పింది సమ్మె చేసినప్పుడు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పేసి చెప్పింది. కానీ సంక్షేమ పథకాలు ఎవరికీ అమలు కాని పరిస్థితి కనపడతా ఉంది. ఈరోజు ప్రధానంగా సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ఇష్యూలో ఎక్కువ మంది కరెంటు బిల్లులు 1,600 ఎక్కువ వస్తా ఉన్నాయి. అందరూ కూడా గతంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల కింద మరి కరెంటు బిల్లు కట్టలా, కానీ ఇప్పుడు మాత్రం కరెంటు బిల్లు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం అయినా సరే ఆ కరెంటు బిల్లులు ఏవైతే ఉన్నాయో ఎస్సీ ఎస్టీలు వాళ్ళు మొత్తం పారిశుద్ధ పనులు చేసేవాళ్ళు లేచిన కాడి నుంచి రోడ్డు మీద ఏది ఉంటే అది మొత్తం ఎత్తేటువంటి కార్మికులు ఈ రోజు వాళ్ళు మరి కరెంటు బిల్లులు కడతా ఉంటే మరి ప్రభుత్వం ఎక్కడ ఎస్సీ ఎస్టీలకి న్యాయం చేస్తుందని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే 1వ తారీఖు పడే వేతనాలు పడలా, తక్షణమే వేతనాలు పడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవ్వాలి పెండింగ్ లో ఉన్న వేతనాలు, 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 ఇవ్వాలి పెండింగ్ లో ఉన్న ఏరియాస్, ఇవ్వాలి పెండింగ్ లో ఉన్న ఏరియాస్. తాలే మున్సిపల్ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా, తాలే మున్సిపల్ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా, లాలే మున్సిపల్ కార్మికులు ఐక్యత, లాలే మున్సిపల్ కార్మికులు ఐక్యత.